హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అని వార్తలు మరోసారి తెరపైకి వచ్చేసాయి. అంటే రీసెంట్ గా బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యాడు కదా, అతను విచారణలో అన్ని చెప్పేశాడు, శ్రీరెడ్డి గురించి కూడా చెప్పేశాడు, ఆమె నిరకించేశాడు, వాళ్ళిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు అన్న విషయాలన్నీ కూడా కక్కేస్తారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇందుకోసమే పోలీసులు కూడా చెన్నై వెళ్ళేసి ఆ శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు, మరి బోరుగడ్డ అనిల్ ఏం చెప్తున్నారు సార్? యా, బోరుగడ్డ అనిల్ వైసీపీ ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయేవాడో మనం చూసాము. అతి నీచంగా మాట్లాడే వాళ్ళల్లో అతను ఒకడు. అతి భయంకరంగా అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా లేకుండా మాట్లాడేవాడు. సో అది అప్పట్లో పెద్ద హెడ్ఏక్ అయిపోయింది తెలుగుదేశం వాళ్ళకి. చివరికి చంద్రబాబును చంపుతానని కూడా అతను ప్రకటించడం, అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, ఈవన్ తెలుగుదేశానికి సంబంధించిన మహిళల మీద కూడా చాలా నీచంగా మాట్లాడేవాడు. ఇతనొక్కడు, ఇంకెవరో ఒకడు ఉన్నాడు, అమెరికాలో ఉంటాడు, పచ్చ పేరు ప్రభాకర్, పంచ్ ప్రభాకర్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వైసీపీలో విపరీతంగా రెచ్చిపోయారు. జగన్ మరి వీళ్ళని ప్లాన్డ్గా పెంచి పోషించాడా, లేకపోతే వీళ్ళ పాటికి వీళ్ళు రెచ్చిపోయారా తెలియదు. ఏదేమైనా జగన్ తప్పు క్లియర్ కనబడుతుంది. ఒకవేళ రెచ్చిపోయినా కూడా కంట్రోల్ చేయాలి, లేదు మాకు వాళ్ళకి సంబంధం లేదనే ప్రకటించాలి. అవేవి జగన్ చేయలేదు. దానివల్ల కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, ఖచ్చితంగా తెలుగుదేశంలో కూడా చాలామంది చేశారు, నో డౌట్. కానీ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అనేది ఏదో ఫైట్ లాగా కాకుండా ప్రజల కోసం కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ ప్రత్యర్థులను తిట్టడంలో వాళ్ళ కంటే మేము ఎక్కువ తిట్టాలి. ఈ కల్చర్ని పెంచి పోషిన దాంట్లో జగన్ పాత్ర కూడా గట్టిగా ఉంది, చంద్రబాబు పాత్ర కూడా గట్టిగా ఉంది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ మంది మనకి జగన్ దీంట్లో కనిపిస్తారు. కంపారేటివ్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది అయితే జగన్ దగ్గర ఇలాంటి బ్యాచ్ శ్రీరెడ్డి కానీ ఇతను కానీ పంచ్ ప్రభాకర్ కానీ ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కువ మంది కనబడతారు. ఎట్లాగో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు అది పక్కన పెట్టు, రోజా కావచ్చు, కొడాలని కావచ్చు, ఈ బ్యాచ్ ఎలాగ ఉన్నారు. అది కాకుండా ఇటువంటి సోషల్ మీడియా బ్యాచ్ యాక్చువల్గా సోషల్ మీడియా వింగ్ ఒకటి ఉంది. ఆ వింగ్ అఫీషియల్గా వీళ్ళు వాళ్ళ సభ్యులా కాదా కూడా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, ప్రకటించలేదు. సభ్యులు కాదని కానీ అవునని కానీ వాళ్ళు ప్రకటించలేదు. అసలు ఆ వింగ్లో ఎవరున్నారు, వాళ్ళు బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటే ఇబ్బందులు ఉండేవి కాదు. అందువల్ల ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవడం, రెచ్చిపోవడం, మేము ఎక్కడ ఉన్నాం, పంచ ప్రభాకర్ నేను అమెరికాలో ఉన్నానని అతను రెచ్చిపోవడం, ఈ అమ్మాయి నేను మహిళ కాబట్టి నన్ను ఏం చేయలేని ఆమె రెచ్చిపోవడం, ఇతను దళిత్ కాబట్టి నేను అని బోర్లగడ్డ అనిల్ ఇతను రెచ్చిపోవడం, ఇలాగా మనం చూసాము. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక వీళ్ళ మీద కక్ష సాధింపు అనేది మొదలైంది. సో మామూలుగానే తెలుగుదేశం డే వన్ నుంచే రివెంజ్ మోడ్లో ఉంది. అంతకుముందే రెడ్ బుక్ ప్రకటించాడు. అలాంటి వాళ్ళు ఇలాంటి అతి ఘోరంగా మాట్లాడిన వాళ్ళని వదిలిపెడతారా? ఖచ్చితంగా వదిలిపెట్టరు. సో వీళ్ళు మ్యూజిక్ పేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక తెలుగుదేశాన్నో లేకపోతే వైసీపీనో ఇంకో పార్టీనో వ్యతిరేకించడమో లేకపోతే దానికి భిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం వేరు, వాళ్ళని వ్యక్తిగతంగా అటాక్ చేయడం, దారుణంగా బూతులతో రెచ్చిపోయి మాట్లాడడం, ఇది ఎక్స్ట్రీమ్. ఇది డెమోక్రసీలో ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశం. ఇది అన్ని పార్టీలు ఏదో ఒక రకంగా ప్రమోట్ చేస్తున్నాయి. జగన్ దీన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని 17వ తేదీ అదుపులోకి తీసుకొని 18 కోర్టుకు పెట్టారు. నెక్స్ట్ మంత్ 19 వరకు అతనికి రిమాండ్ విధించారు, అతన్ని రాజమండ్రి జైలుకి తీసుకెళ్లారు. అయితే అతని మామూలుగా తెలుగుదేశం మీడియా ఎలాగా పెడుతుందంటే పోస్టులు, అతనికి పోలీసులు విపరీతం కొట్టారని, దాంతో కాళ్ళు పట్టుకున్నాడని, నేను అందరి కాళ్ళు పట్టుకుంటున్నాను, నేను అప్రూవర్గా మారిపోతాను, పలానా వాళ్ళు చెప్తేనే నేను చేశాను అని మోపిదే వెంకటరమణ, లేళ్ళ అప్పారెడ్డి పేర్లు చెప్పాడనేది ఆంధ్రజ్యోతిలోనే వార్త వచ్చింది. ఈ సందర్భంగా అతని అసలు ఇతను ఎవరు, బోరుగడ్డ అనిల్ ఎవరు, ఎందుకు ఇతను రెచ్చిపోయాడు, ఇతని మీద ఉన్న కేసులు ఏంటి, పర్టికులర్ కేసులు ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఈ విషయాలు మనం కానీ చూస్తే బేసిక్గా ఇతను గుంటూరులో వేలాంగణి నగర్లో ఉంటాడు. గతంలో ఇతను రామ్దాస్ అత్వాలే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామ్దాస్ అత్వాలే ప్రధాన అనుచరుడు అని చెప్పుకునేవాడు.
అట్లాగే ఆర్పీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడు అని కూడా అతను చెప్పుకునేవాడు. దాని తర్వాత కొన్ని గొడవల్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యేవాడు. ముఖ్యంగా ఆరండల్ ప్యాటకు సంబంధించి ఏఈఎల్సి చర్చి వివాదంలో ఇతను ఎంటర్ అయ్యి ఆ ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రెజరర్ని బెదిరించాడని ఇతను మీద ఆ ట్రెజరర్ పేరు ప్రకాష్ కర్లంపూడి బాబు ప్రకాష్ రాజు అతని పేరు. 2021లో ఇతని మీద కేసు నమోదైంది. అతన్ని 50 లక్షలు ఇవ్వమని బెదిరించాడనేది ప్రధాన కేసు. ఆ కేసులోనే ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో అదే కాకుండా ఇతను వరల్డ్ అకాడమీ యూకే అనే పేరుతో కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. దాంతో చాలా కేసులు ఇతను బెదిరించి చాలాసార్లు ఇతను బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం వాళ్ళని, ఇలాంటి 2 అక్రమ పంచాయతీలు చేయడం, ఇలాంటి కేసులు దాదాపు ఇప్పటి వరకు 17 క్రిమినల్ కేసులు అతని మీద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా అయితే ఇందాక చెప్పిన 50 లక్షల కేసు మీద అతను అరెస్ట్ చేశారు. సో ఆల్రెడీ తను 2018లో కూడా ఐఏఎస్ అని చెప్పుకొని కొంత బెదిరించి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసులో 2018లో కూడా ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు. ఫస్ట్ టైం కాదు ఇతను జైలుకి వెళ్ళడం. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఇతను ఫుల్గా రెచ్చిపోయాడు. వైసీపీ వాళ్ళు కంప్లీట్గా ఇతనికి ఫ్రీడమ్ ఇచ్చేశారు. దాంతో ఇతను చింతమనేని నారాయణ మన చింతమనేని రమణ లాంటి వాళ్ళ మీద కూడా బాగా రెచ్చిపోయాడు. ఇప్పుడు చింతమనేని కూడా ఇతని మీద నిన్న కేసు పెట్టారు. పోలీసులు కూడా పిలిపించారు ఇతని దౌర్జన్యాలకి మీ ఎవరైనా లోనే ఉంటే వాళ్ళు వచ్చి ధైర్యంగా కేసులు పెట్టండి. నాకు తెలిసి ఇతను ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో కుమ్మేస్తారు ఇతన్ని. చింతమనేని కూడా జగన్ అదే విధంగా చేశాడు. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకొక కేసులో తీసుకెళ్లి పెట్టేశాడు. అదే మెథడే. గవర్నమెంట్లు మారుతాయి తప్ప మెథడ్స్ మారు. సో అదే మెథడ్లోనే ఇప్పుడు బోర్లగడ్డ అనిల్ని కూడా కుమ్మేస్తారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడాలి. అదేంటంటే ఇవాళ బోర్లగడ్డ అనిల్ అరెస్ట్ అయితే జగన్ కానీ లేకపోతే వైసీపీ కానీ ఎవరు కూడా ఓన్ చేసుకోవట్లేదు. ఓన్ చేసుకొని ఇతను మావాడను లేకపోతే అన్యాయంగా ఇతని మీద కేసు పెట్టాడని ఎవరు ఓన్ చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం ఇతను దళితుడు కావడం వల్లేనా? ఎందుకంటే ఇదే దళితుడు కాని వాళ్ళు అంటే రోజా కావచ్చు, కొడాలనాన్ లాంటి వాళ్ళు కూడా బోరుగడ్డ అనిల్ స్థాయిలోనే మాట్లాడారు. కానీ వాళ్ళని ఎవరు చంద్రబాబు ఇప్పటివరకు అరెస్ట్ చేయడం కానీ జైల్లో పెట్టడం కానీ చేయలేదు. సో చంద్రబాబు అయినా జగన్ అయినా మళ్ళీ సఫర్ అయ్యేది ఎవరు అంటే ఆ పార్టీలో ఉండే కింది క్యాడరు. అందులో కూడా ముఖ్యంగా దళిత బీసీ ఈ వల్నరబుల్ సెక్షనే ఉంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చూస్తాము. దాంట్లో కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు కావచ్చు, కొంత డామినెంట్ సెక్షన్స్ కావచ్చు, వాళ్ళు ఎస్కేప్ అవ్వగలరు ఎవరున్నా గవర్నమెంట్. ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయినా వాళ్ళని ఇమీడియట్గా తీసుకురావడానికి మెకానిజం, లీగల్ మెకానిజమ్స్ ఉంటాయి. అవి చాలా స్పీడ్గా కదులుతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇట్లా దళితుల వైపు నిలబడి పోరాటం చేసిన చరిత్ర వీళ్ళకి లేదు. అందువల్ల దళిత సంఘాలు కూడా ఇప్పుడు ఇతని వైపు నిలబడట్లేదు. రెండోది వైసీపీకే కదా ఇతను ఉపయోగపడ్డాడు, కానీ వైసీపీ ఇప్పుడు ఇతన్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఓన్ చేసుకుంటే ఇట్లాంటి వాళ్ళు మీ వైసీపీలో ఉన్నారనేది బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు, తేలుగుట్టిన దొంగలాగా అలాగే ఉంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం ఏం ప్లాన్ చేస్తుందంటే ఈ బోరుగడ్డ అనిల్ని ఎవరు గైడ్ చేశారని చెప్పడానికి ఆధారాలని సృష్టించడానికో లేకపోతే ఉన్న ఆధారాలని ఎస్టాబ్లిష్ చేయడానికో ట్రై చేస్తుంది. అందుకని అతని ఫోను, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్ అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అతని వీడియోలన్నీ కూడా డిలీట్ చేసిన వీడియోలన్నీ కూడా రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవాళ హార్డ్వేర్ నుంచి రికవర్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. సో అవన్నీ రికవరీ కానీ చేస్తే మాత్రం ఇతని మీద కేసులు గట్టిగా ఉంటే ఇతను బెయిల్ రాదు, ఒకటి. రెండవది ఇంకా వైసీపీ వాళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక వచ్చిన ఏంటంటే ఇతను మోపిదే వెంకటరమణ్ పేరు చెప్తున్నాడు. మరి మోపిదే వెంకటరమణ్ చెప్తే నేను చేశానని చెప్తున్నాడు. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. మరి మోపిదే వెంకటరమణ ఏమో తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అంటే పై స్థాయిలో అంతా ఒకటే. మనకి కోసాంబి చరిత్ర చెప్పేవాడు, కులాలు లేదా డిఫరెంట్ గ్రూప్స్ కలిసినప్పుడు పై స్థాయిలో కలుస్తారు, కింది స్థాయిలో కలుస్తారని. సో అది చరిత్రలో వేల ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది. ఇండియాలో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పార్టీలలో కూడా పై స్థాయిలో ఒకటైపోతారు. ఏ పార్టీలో ఉన్నా కింది స్థాయిలో ఇలాగ జైళ్ళకి వెళ్ళి మొగ్గుతూ ఉంటారు.
ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ శ్రీరెడ్డి అని చెప్తున్నారు. శ్రీరెడ్డి కూడా బోరుగడ్డ అనిల్కి డిఫరెంట్గా ఏమి లేదు. ఆమె కూడా బండబూతులు మాట్లాడడం, శ్రీలాగ ఇలా అని చూడదామె, ఎవరంటే వాళ్ళ మీద విరుచుకుపడే నేచర్ తనది కూడా. సో తనకు కూడా ఇప్పుడు మన నారా లోకేష్ మ్యూజిక్ చూపిస్తాడని అంటున్నారు. యాక్చువల్గా గతంలోనే అరెస్ట్ అని వార్తలు వచ్చాయి, కానీ వాళ్ళకి గట్టి ఆధారాలు చేసి, ఎందుకంటే ఒక మహిళ కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది, గట్టి ఆధారాలతోనే ఆమెని పట్టుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారం వచ్చింది. బోరుగడ్డ అనిల్ విషయంలో శ్రీరెడ్డి పాత్ర ఉంది. శ్రీరెడ్డి కూడా మాట్లాడింది ఇలాగని, శ్రీరెడ్డి వీడియోలంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ అందుకనే శ్రీరెడ్డి కూడా ఒక వీడియో చేసి, నాకు బోరుగడ్డ అనిల్ సంబంధం లేదు, బోరుగడ్డ అనిల్ మీద నేనే కంప్లైంట్లు ఇచ్చాను, పార్టీ పట్టించుకోలేదని ఆమె తనేదో ఉత్తమరాల్లాగా తను కూడా పెట్టింది. సో కానీ వీళ్ళు వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా వడ్డీతో సహా తీర్చుకుంటామని లోకేష్ అనేకసార్లు చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా శ్రీరెడ్డి కూడా ఈరోజు కాకపోతే రేపైనా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా